హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది పింకీ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు వస్తాయండి. ఓకేనండి, నా లాస్ట్ వీడియోలో మీకు సింగిల్ బీట్తో కుచ్చులు ఎలా వేయాలో చూపించాను కదండి. ఈరోజు సింపుల్గా డబుల్ బీడ్స్ యూజ్ చేసి కుచ్చులు ఎలా వేయాలో చూపిస్తానండి. అందుకు కావాల్సిన మెటీరియల్స్, జెర్రీ థ్రెడ్, సీజర్, ఎంబ్రాయిడరీ థ్రెడ్స్ లేదా పట్టు థ్రెడ్, మనకి ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి. బీడ్స్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బీడ్స్ యూజ్ చేసుకోవచ్చు అండి. మనకి ఏవి అవైలబుల్లో ఉంటే, లేకపోతే మనకి ఏవి నచ్చితే అవి తీసుకోవచ్చు. నీడిల్స్, ఈ బిగ్ సైజ్ నీడిల్స్ రెండు, స్మాల్ సైజ్ నీడిల్స్ రెండు తీసుకోండి. ఓకేనండి, ఇప్పుడు ఎలా డబుల్ బీడ్స్ యూజ్ చేసి కుచ్చులు వేసుకోవాలో చూపిస్తానండి మీకు. ఓకేనండి, ముందుగా ఒక స్మాల్ నీడిల్ తీసుకొని దానికి 8 లైన్స్ వచ్చే మాదిరిగా ఒక కలర్ థ్రెడ్ని ఎక్కించుకోవాలండి. అంటే మనం 4 లైన్స్ తీసుకొని నీడిల్కి ఎక్కించి ఈక్వల్గా తీసుకున్నాం కింద, అంటే 8 లైన్స్ అవుతుందండి. ముందుగా ఈ నీడిల్కు మనం ఏ బీడ్ అయితే ఎక్కించాలనుకుంటున్నామో దాన్ని ఎక్కించుకోవాలండి. తర్వాత దీన్ని క్లాత్లో నుంచి ఇలా పైకి తీసుకురావాలండి. ఇలా తీసుకొని వచ్చి మళ్ళీ అదే బీడ్లో నుంచి బయటికి తీసుకురావాలండి నీడిల్ని. ఇలా తీసుకుని వచ్చి థ్రెడ్ని ఈక్వల్గా కట్ చేసేసేయాలండి. ఈ బీడ్ కిందికి ఇలా మూవ్ అవ్వకుండా దగ్గరికి, వీలైనంత బీడ్కి దగ్గరగా నాట్ వేసుకోవాలండి. వీలైనంత వరకు ఈ లెంత్ ఎక్కువగా తీసుకోండి. స్టార్టింగ్లో నేర్చుకునే ముందు లెంత్ ఈజీ ఎక్కువగా ఉంటే నాట్ వేయడానికి ఈజీగా వస్తుందండి. తర్వాత సేమ్ ఇదే మాదిరిగా ఇంత లెంత్ డిస్టెన్స్ వదిలి ఇంకొక బీడ్ వేసుకోవాలండి. అదే ప్రాసెస్లో మన చేయి వాటంగా నీడిల్ని పైనుంచి కిందికైనా, కింది నుంచి పైకైనా తీసుకోవచ్చండి. క్లాత్కి ఎక్కించుకునే ముందు ఇలా ఈక్వల్గా కట్ చేసి నాట్ను వీలైనంత దగ్గరగా వేసుకోవాలి. ఇలా రెండు, ఇలా రెండింటిని తీసుకుని రెండింటిని కలిపి ఇక్కడ ఒక నాట్ వేసుకోవాలండి. అది వీలైనంత మిడిల్గా వచ్చేటట్టు చూసుకోవాలి నాట్. ఇలా వస్తుందండి. ఇప్పుడు మనం ఈ మిడిల్లో ఒక నాట్ వేసాం కదండి, దాని మీదుగా కుచ్చు వేసుకోవాలి. ఇలా నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకోవాలండి. నేను పట్టు థ్రెడ్ని తీసుకున్నానండి. మీరు ఒకవేళ ఎంబ్రాయిడరీ థ్రెడ్తో లైన్స్ తీసుకునే పట్టు అయితే 70 లైన్స్ తీసుకొని నీడిల్కి ఎక్కించామంటే 140 లైన్స్ అవుతాయండి. మనం కుచ్చు వేసేసరికి 280 లైన్స్ అవుతుంది. కుచ్చు కరెక్ట్గా సరిపోతుంది అన్ని లైన్స్ తీసుకున్నామంటే. ఓకేనండి,
ఇప్పుడు ఈ నాట్ మీదుగా ఇలా ఈ రెండింటి గ్యాప్లో నుంచి నీళ్ళని తీసుకొని రావాలండి పైకి. ఇలా తీసుకొని వచ్చి ఇలా ఎక్కించుకున్న తర్వాత మనం ఒక స్మాల్ నీడిల్కి టూ లైన్స్ జరి థ్రెడ్ ఎక్కించుకోవాలండి. ఎక్కించుకొని నాట్ వేసుకోవాలి ఇక్కడ. ముందు చెప్పిన విధంగా ఇలా కొంచెం థ్రెడ్ని వదులుకొని నాట్ వేసుకోవాలండి, లేకపోతే నాట్ ఊడిపోతే కుచ్చు ఊడిపోతుందండి. దీని గురించి క్లియర్గా ఫస్ట్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియో ఒకసారి మీరు చూసుకోండి. ఇలా నాట్ వేసుకొని నీళ్ళని కిందికి దించిన తర్వాత కుచ్చు మనం అనుకున్న సైజు ఉంచి కట్ చేసేసుకోవాలండి. ఇలా కనబడుతుందండి. నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఈ కుచ్చుస్కి మళ్ళీ నెక్స్ట్ వేసుకోవాలంటే ఇంత డిస్టెన్స్ ఇచ్చి సేమ్ ఇదే మాదిరిగా శారీ మొత్తం వేసుకోవచ్చండి. ఇప్పుడు నెక్స్ట్ మోడల్, ఫస్ట్ ఒక స్మాల్ బీడ్ నీడిల్కి ఎక్కించుకోవాలండి. నెక్స్ట్ ఒక ఫ్లవర్ బీడ్, తర్వాత ఇంకొక స్మాల్ బీడ్ ఎక్కించుకోవాలి. ఇలా తీసుకోవాలండి. తీసుకొని ఇదే విధంగా తీసుకురావాలండి బయటికి. ఇప్పుడు ఇదే బీడ్లో నుంచి మళ్ళీ బయటికి తీసుకురావాలి నీడిల్ని ఈ విధంగా. ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నాట్ వేయనవసరం లేదు. నెక్స్ట్ ఇదే విధంగా ఇక్కడ కూడా తీసుకోవాలండి, సేమ్ ఇంతే లెంత్ డిస్టెన్స్ వదిలి. ఇలా తీసుకున్న తర్వాత రెండింటిని కలిపి ఇక్కడ మిడిల్లో నాట్ వచ్చే మాదిరిగా తీసుకోవాలండి. ఇలా నాట్ వేసుకున్న తర్వాత ఇక్కడ చూపించిన విధంగానే ఇక్కడ కుచ్చు వేసుకోవాలండి. ఈ నాట్ మీదుగా ఈ గ్యాప్లో నుంచి కుచ్చుని తీసుకొని వచ్చి ఇక్కడ వేసుకోవాలండి. ఇలా రెండింటి మధ్యలోగా తీసుకొని వచ్చి నీడిల్ని కుచ్చు ఇలా తీసుకొని వచ్చి ఇక్కడ నాట్ వేసుకోవాలండి. జరి థ్రెడ్ ఎక్కించినప్పుడు కానీ కట్ చేసేటప్పుడు కానీ ఇంత డిస్టెన్స్ వదలడం మాత్రం మర్చిపోవద్దండి. అలా వదలడం మర్చిపోతే మనం కంప్లీట్గా ఈ కుచ్చు మొత్తం ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు కుచ్చు మనం ఎంత సైజు కావాలనుకుంటే అంత కట్ చేసేసి ఇలాంటి ఫ్లవర్ ప్లేస్లో మనం ఇంకా ఇలాంటి హార్ట్ సింబల్స్ కానీ లీఫ్ సింబల్స్ కానీ ఏవైనా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బీడ్స్ని మనం యూస్ చేసుకోవచ్చండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిడిల్లో వీటిని యూస్ చేసుకొని పైన కింద ఒక స్మాల్ బీడ్స్ యూస్ చేసుకొని వేసుకోవచ్చండి. కుచ్చు ఇలా ఉంటుంది ఫైనల్గా. మనం ఈ ప్లేస్లో వేటినైనా రీప్లేస్ చేసుకొని డిఫరెంట్ మోడల్స్ యూస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను మీకు ఈ రౌండ్ బీడ్ని మధ్యలో మిడిల్లో ఇలా ఉంచి వర్క్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా ఈజీ. మనం డైరెక్ట్గా ఈ రౌండ్ బీడ్ యొక్క హోల్స్కి ఈక్వల్గా ఈ బీడ్ యొక్క హోల్ని ఇలా ఉంచుకొని
ఒకేసారి కింద నుంచి పైదాకా ఇలా డైరెక్ట్గా ఎక్కించేసుకోవచ్చండి. అది మనకు ఇబ్బందిగా ఉన్నట్లయితే ముందుగా ఈ హోల్లో నుంచి ఇలా పైకి తీసుకొని వచ్చి తర్వాత మళ్ళీ బీడ్ని ఎక్కించి నీడిల్కు బీడ్ని నీడిల్కి ఎక్కించుకొని ఇలా తీసుకొని వచ్చి మళ్ళీ ఈ హోల్లో నుంచి ఇలా పైకి తీసుకురావచ్చు. మీకు ఎలా కుదిరితే అలా ట్రై చేయండి. ఇలా తీసుకొని వచ్చి క్లాత్లో నుంచి నీళ్ళు బయటికి తీసుకొని వచ్చి మళ్ళీ ఇదే బీడ్లో నుంచి ఇలాగే బయటికి తీసుకొని రావాలండి. ఇప్పుడు కరెక్ట్ ఈ రౌండ్ బీడ్కి దగ్గరగా నాట్ వేసుకోవాలండి. నేను ఇప్పుడు మీకు డబుల్ కలర్ థ్రెడ్ ఎలా యూజ్ చేయాలనో చూపిస్తున్నానండి. లేదు మీరు సింగిల్ థ్రెడ్డే యూజ్ చేస్తానంటే ఈ నాట్ని కాస్త కిందిగా వేసుకొని ఈ బీడ్కి నాట్కి మధ్యలో ఉన్న గ్యాప్లో నుంచి లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదండి అలా థ్రెడ్కి మధ్యలో నుంచి నీడిల్ తీసుకొని వచ్చి ఈ గ్యాప్లో ఉంటుంది కదండి నీడిల్ తీసుకొని వచ్చి కుచ్చు వేసుకోవచ్చు. లేదు డబుల్ కలర్ వేసుకోవాలంటే టూ నీడిల్స్కి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ఎక్కించుకోవాలండి. ఇలా మీ శారీకి ఏ కలర్ మ్యాచ్ అవుతుందో ఆ కలర్ ఎక్కించుకోండి. ముందుగా ఒక నీడిల్ని తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి బయటికి తీసుకొని రావాలండి. ఇలా దీన్ని ఇలాగే ఇవతల వైపు ఉంచి మళ్ళీ సెకండ్ నీడిల్ని తీసుకొని రైట్ సైడ్ నుంచి పైకి తీసుకొని రావాలండి. ఇక్కడ ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే జనరల్గా మనం కుచ్చుకు తీసుకునే పోగుల్లో 50% ఇవి 50% ఇవి తీసుకోవాలండి. లైన్స్ కంప్లీట్గా ఇలా తీసుకున్నప్పుడు కుచ్చు సైజ్ సెట్ అవుతుంది. మనం ఇండివిజువల్ కుచ్చుకు తీసుకున్న మాదిరిగా తీసుకుంటే కుచ్చు సైజ్ లావ్ అయిపోతుందండి. అలా కాకుండా డిఫరెంట్ ఇది 50 లైన్స్ ఇవి 50% లైన్స్ తీసుకున్నామంటే మనం అనుకున్న లైన్స్లో కుచ్చు కరెక్ట్గా సెట్ అయిపోతుందండి. ఓకేనండి. రెండింటిని ఇలా దగ్గరగా పట్టుకొని జెర్రీ థ్రెడ్తో వీటిని నాట్ వేసుకొని జాయిన్ చేయాలండి. ఇలా నాట్ వేసుకోవాలండి 3 నాట్స్. నీడిల్ని మనం 2 థ్రెడ్స్ యొక్క మధ్యలో నుంచి పైకి తీసుకొని వచ్చి నాట్ వేసుకోవాలండి. 3 నాట్స్ వేసుకున్న తర్వాత ఇలా కిందికి దించుకొని కట్ చేసుకోవాలి. ఇలా వస్తుందండి. మనకు శారీలో మ్యాచ్ అయ్యే కలర్స్ 2 కలర్స్ కాంట్రాస్ట్ ఆర్ సేమ్ కలర్స్ ఎలా ఉన్నాయో చూసుకొని మనం వేసుకోవాలండి. ఒకవేళ సింగిల్ కలరే ఉందంటే ఒకటి గోల్డ్ కలర్ ఒకటి సింగిల్ కలర్ యూజ్ చేసి ఇలా వేసుకోవచ్చండి. ఇలాగే ఈ కుందన్ ప్లేస్లో మనం ముత్యం మోడళ్ళు ఉంటాయండి లేదంటే డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉండి మిడిల్లో ఇట్లా హోల్ ఉన్న వాటన్నిటికీ ఈ మోడల్ యూస్ చేసుకోవచ్చండి. చూడ్డానికి ఇది చాలా డిఫరెంట్గా మల్టీ కలర్ చాలా బాగుంటుందండి డబుల్ కలర్. ఓకేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ను కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి.
నా ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.